हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सीआईडी 300। सो इवाला मंची फ्रूट गुरिंची नेनु तेलुसु अदे अंडी ड्रैगन फ्रूट। सो इंत चक्कगा कनपड़े ड्रैगन फ्रूट गुरिंची मनं तेलुसुकुंदाम। तंगानी दानी वल्ल अंत उपयोगालु उन्नाया, एंदुकंटे चाला इम्यून बूस्टर अन्नमाट। इम्यूनिटी लेवल्स बागिस्तुंदी, बीपी कंट्रोल चेस्तुंदी, शुगर कंट्रोल चेस्तुंदी, कोन्नि कैंसर कारकाल सेल्स नी अदि एर्पडक मुंदे ब्रेक चेस्तुंदंट। सो अंत मंची फ्रूट गुरिंची मनं तेलुसुकुंदाम। मन रैतन्नलकु एमन्ना उपयोगपड़ुतुंदा? దీని పుట్టు పూర్వత్రాలు మొత్తం తీసుకొచ్చాను। ఇది సాగు చేస్తే ఎంత లాభం ఎంత నష్టం అనేది కూడా నేను వీడియో చేస్తున్నాను। సో చూడండి ఫ్రెండ్స్, చూసి వీడియో ఎలా ఉందో చెప్పాలి నాకు, కామెంట్ సెక్షన్ లో చెప్పండి। తర్వాత బాగున్నా బాగోపని చెప్పండి। కొత్త వాళ్ళైతే గనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి। ఒక రెండు వీడియోలు చూడండి, కంటెంట్ బాగుంది మనకు ఉపయోగం అనుకుంటే అలా ఉండొచ్చు, లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసినా ఓకే, ఓకేనా? सो वीडियो फ्रेंड्स, सो फैशन टॉप नेकेंटे लाइट वेट कंची पट्टु। सो फ्रेंड्स, ब्लू की पिंक ब्लौज, ब्लू की ब्लू सेल्फ इच्छा, नेनु पिंक डिजाइन चेसुकुन्ना। ఈ డ్రాగన్ ఫ్రూట్ కి ఎకరం లెక్క తీసుకుంటే గనుక ఎకరానికి 2000 మొక్కల్ని పెడతారు। ఒక్కొక్క మొక్క చిన్నదైతే 40 రూపాయలు, ఒక స్తంభానికి 4 మొక్కల్ని పెడతారు। అంటే మనకి ఎకరానికి 500 పోల్స్ అవసరం అవుతాయి। ఒక్కొక్క పోలు 3 సిమెంట్ బస్తాల తోటి మనం తయారు చేసుకోవచ్చు। ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ప్రకారం ఇంకా కొంచెం తక్కువ కాస్ట్ కి అయిపోతుందన్నమాట। దీనికి డ్రిప్ ఇరిగేషన్ వాడితే బెస్ట్। ఇంకా ఎలాంటి చీడ పీడలు అలాంటి ఏమీ ఉండవు। కాకపోతే ఏమవుతుందంటే దీనికి మనకి పండు రావటం మొదలుపెట్టినప్పుడు చీమలు స్టార్ట్ అవుతాయి। అందుకని ఆ పండు మొదలైనప్పుడు మాత్రం గమాక్సిన్ జల్లితే సరిపోతుంది। మిగతా అంత వాటర్ కూడా తక్కువ తీసుకుంటుంది, వాతావరణం కూడా అనుకూలిస్తుంది, ఎండ బాగా కావాలి దీనికి, ఎలాగో పొలాల్లో ఎండ ఉంటాయి కాబట్టి। సో మనకి భారతదేశాన్ని కూడా చక్కగా పండే పంటగా చెప్పుకోవచ్చు। సో ఎకరానికి మనకి 3 లక్షల 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇది కాయటం మొదలుపెడుతుంది। సో ఫస్ట్ కాపు ఒక రైతు చెప్పిన మాటల ప్రకారం ఫస్ట్ అమ్మితే బాగా రేట్ ఉంటుంది కాబట్టి మొదటి రైతుకి డిమాండ్ లేదు కాబట్టి 3 లక్షల వరకు ఆదాయం వచ్చిందంట। తర్వాత ఇంకా బాగా ఆదాయం వస్తుంది, అది కూడా ఒక్కసారే పెట్టుబడి పెడతారు కాబట్టి ఓన్లీ మెయింటెనెన్స్ ఖర్చులే గాని మొక్క పెట్టే ఖర్చులు అనేది లేదు దీంట్లో। ఇక 25 సంవత్సరాల వరకు దీని లైఫ్ స్పాన్ అంటే 25 సంవత్సరాలు, ఈ 25 సంవత్సరాలలో మనకి ఆదాయం ఒట్టి పళ్ళతోటే కాకుండా మొక్కలు కూడా మనము ఆకులు కట్ చేసి మొక్కలుగా డెవలప్ చేసి మొక్కల్ని కూడా అమ్ముకోవచ్చు। అంటే రెండు విధాల ఇక్కడ లాభదాయకంగా ఉంది। ఇక్కడ రాడ్స్ వాడకపోతే బరువుకి ఏమవుతుందంటే, రాడ్స్ ఆదాయం ఎందుకు అనుకుంటే మొత్తం నేల మీద కొంత పడి చీమలతోటి బెడద, అందుకని ఇంత బరువైన చెట్లకి కొంతమంది అయితే అలాగే వదిలేస్తున్నారు ఖర్చు తక్కువలో కావటానికి। కాకపోతే సిమెంట్ పోల్స్ వాడకోవటం వల్ల ఏమవుతుందంటే మొక్క యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, కింద భూమికి అందేటట్టుగా చీమలకి వాటికి అందేటట్టుగా ఉండదు కాబట్టి మంచిగా పెరుగుతాయి అన్నమాట కాయలు। సో దిగుబడి చెప్పాను కదా, 1 ఎకరానికి 3 లక్షలు 2 సంవత్సరాల తర్వాత వస్తుంది మెల్లిగా। ఇంకా డిమాండ్ అండ్ సప్లై కదా, డిమాండ్ ఇప్పుడు నర్సరీలో చూడండి, ఈ పాటి ఈ సైజు పెద్ద చెట్లు 250 రూపాయలు, చిన్నది 40 రూపాయలకు అమ్ముతున్నారు ఈ డ్రాగన్ ఫ్రూట్. సో డిమాండ్ అండ్ సప్లై అన్నట్టు ఎక్కువ రైతులు పండించే కొద్దీ ఏమవుతుందంటే 3 లక్షలు కాకపోయినా అట్లీస్ట్ 1.5 లక్షల అయినా 1.5 లక్షల నుంచి 2 లక్షల లాభం ఉండకుండా పోదు। అలా 25 సంవత్సరాలు ఒకసారి పెట్టుబడి పెడితే 25 సంవత్సరాల వరకు లాభాన్ని పొందొచ్చు। అయితే ఈ విషయాన్ని ఎవరైనా రైతులకి ఈ వీడియో షేర్ చేసి వారికి ఉపయోగపడితే కనుక ఎంతో సంతోషిస్తాను। ఇందులో 3 రకాలు డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి, పింక్, ఎల్లో అండ్ పింక్. 2 పింక్లు ఏంటో అనుకుంటున్నారా? పింక్లో పింక్ లోపల భాగం అంతా పింక్గా ఉంటుంది, ఇంకోటి పింక్లో వైట్గా ఉంటుంది, ఇంకోటేమో ఎల్లోలో వైట్గా ఉంటుంది।
మనం ఇంట్లో కూడా మిద్దె మీద కానీ కింద నేల మీద కానీ ఇట్లా పైప్ అరేంజ్ చేసుకొని చెక్కర్ని అరేంజ్ చేసుకొని మనం పండించవచ్చు. కాకపోతే 2 సంవత్సరాలకు కానీ ఈ పళ్ళు రావటం మొదలవదన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.